హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను సౌదీ వెళ్ళక మలయాళం మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ మూవీ తెలుగు వర్షన్ సోనీ లీవ్ లో ఉంది కాబట్టి మీరు అక్కడ చూడొచ్చు స్టోరీ లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే మూవీ స్టార్టింగ్ లో కొరియన్ అనే పోలీస్ లో ఉన్న ఒక కేసు గురించి ఒకరింటికి వస్తాడు ఆ ఇంట్లో కల అనే ఆమె తన కూతురు అనుశ్రీ ఉంటారు వీళ్ళు అనుశ్రీని కురియన్ మీ నాన్న ఎక్కడ అడిగితే తన నాన్న శశిధర్ ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయాడని చెప్తుంది తమ్ముడు అభిలాష్ లో వర్క్ చేసి ఉంటాడు అని చెప్తుంది పోలీస్ కొరియన్ అభిలాష్ సంబంధించిన కేసు నోటీసులను అనుశ్రీ కి ఇచ్చి తన దగ్గర అభిలాష్ నెంబర్ ని తీసుకుని వెళ్తాడు తర్వాత కళ తన కొడుకు అభిలాష్ కి కాల్ చేస్తుంది అనుశ్రీ ఈ కేసు గురించి అభిలాష్ కి చెప్తుంది దాంతో అభిలాష్ తను పనిచేస్తున్న ఆఫీస్ లో లీవ్ తీసుకుని సౌదీ కి బయలుదేరుతాడు కొరియన్ కూడా అభిలాష్ కి శుక్రవారం మెజిస్ట్రేట్ కోర్టు లో హాజరు కావాలి అని చెప్తాడు దాంతో ఇంకా ఎవరెవరు కోర్టు లో హాజరు కావాలి అనేది వాట్సాప్ లో మెసేజ్ చేస్తాడు తర్వాత అభిలాష్ చిన్న వయసులో జరిగిన సంఘటనలకు కథ వెళ్తుంది సౌదీలో నాటక బృందంలో అభిలాష్ నాన్న శశిధర్ పనిచేస్తూ ఉంటాడు అక్కడ బోసు అనే అతన్ని శశిధర్ కొట్టిన విషయం తెలుస్తుంది తర్వాత అభిలాష్ తను ఊడిపోతున్న పన్నును దారంతో లాగుతూ ఉంటాడు వాళ్ళమ్మ కల ఇతన్ని ట్యూషన్ కి వెళ్ళాలి తయారు అని చెప్తుంది తర్వాత రాధాకృష్ణ అనే వ్యక్తి తన డబ్బా మీద ఉన్న చతనంతా తీసి ఈ ఐశ్వ్రావతర్ అనే ముసలావిడ ఇంట్లో వేస్తాడు ముసలావిడ ఇతను గొడవ పడుతూ ఉంటారు ఇంతలో రేషన్ షాప్ లోకి వెళ్లి వచ్చిన ముసలావిడ కోళ్ళ నజీర్ చూస్తుంది ముసలావిడ లోపలి తీసుకెళ్తుంది ముసలావిడ కోపంలో ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఇంట్లో చెత్త తీసుకొచ్చి మన ఇంట్లో వేస్తే ఊరుకోవాలా అని నజీర్ వచ్చి నీకెందుకు ఊరికి అందరితో గొడవ పడుతుంటావని అంటుంది నజీర్ తేవడానికి షాప్ వెళ్లి తెస్తుంది అప్పుడు ఈ రాధాకృష్ణ ఇంటికి ట్యూషన్ కి పిల్లలు వస్తారు వాళ్ళు డాబాపై క్రికెట్ ఆడుతూ ఉంటారు ముసలావిడ కిరోసిన్ తీసుకొని వస్తున్నప్పుడు పిల్లల్లో అభిలాష్ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు అతను బాల్ ని కొట్టగానే ఈ ముసలావిడ తల మీద తగులుతుంది ఆల్రెడీ కోపంలో ఉన్న ఈమె కి వచ్చి కొట్టింది ఎవర్రా అని అడిగితే అందులో ఒక పిల్లాడు అభిలాష్ ని చూపిస్తాడు ముసలావిడే బ్యాట్లా తయారు చేసిన కొబ్బరి మట్టను తీసుకుంటుంది ఆ పిల్లాన్ని తన చేతితో చెంపై కొడుతుంది ఆల్రెడీ ఊడిపోవడానికి రెడీగా ఉన్న అభిలాష్ పన్ను ముసలావిడ కొట్టగానే ఊడిపోతుంది రకం వస్తుంది ముసలావిడ ఏమైందిరా అని అడుగుతుంది అంతలోనే రాధాకృష్ణ మరియు బోసు ఇద్దరు డాబా పైకి వస్తారు ముసలావిడ తన ఇంట్లోకి వస్తుంది అభిలాష్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అక్కడ డాక్టర్ అభిలాష్ కి పన్ను ఊడిపోయింది రకం పోయింది అని చెప్పి నాన్నయన కి చెప్తాడు ఇది మై మేనర్ అటాక్ ఆ ముసలావిడ మీద కేసు పెట్టమని రాధాకృష్ణ బోస్ లు కూడా ఆ శశిధర్ కి చెప్పడంతో కళ మరియు శశిధర్ రేపు వాళ్ళకి ఎలాంటి సమస్య అయినా వస్తుందేమో అని భయపడి ముసలావిడ పై కేసు పెడతారు అదే రోజు రాత్రి పోలీసులు వచ్చి ముసలావిడను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఈ ముసలావిడ కొడుకు సతార్ కొంచెం అమాయకుడు ఈ కేసులు పోలీసులు ఇవేవి తెలియదు భారీ ఇతనిపై అరుస్తూ ఉంటుంది ఇతని టెన్షన్ తో తన ఫ్రెండ్ బిట్టు ఇన్సైడ్ ని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అక్కడ పోలీస్ అయ్యప్ప దాస్ ఇది త్రీ ట్వంటీ సిక్స్ మైనరేటా కేసు అని చెప్పి ఇది చాలా సీరియస్ అని చెప్తారు అక్కడ ఇంకా పోలీసులు ఒక లాయర్ ని తీసుకుని బెయిల్ కోసం రెడీ చేసుకోండి ముసలావిడకు ఏమైనా జబ్బులు ఉంటే చెప్పండి అంటారు అప్పుడు సతార్ మా అమ్మకు షుగర్ ప్రెషర్ ఉన్నాయని అంటాడు సతార్ లాయర్ ఇంటికి వెళ్లి లాయర్ ని ఒప్పించి ఒక ఆటోలో తీసుకొని వస్తారు అతను నిద్రపోతూ ఉంటాడు లేజీగా ఉంటాడు తర్వాత పోలీసులు ముసలావిడతో తో సతార్ అని బిట్టు లాయర్ తో మెజిస్ట్రేట్ ని కలిసి ముసలావిడకు బెయిల్ తీసుకుంటారు తర్వాత కొద్దిగా ముసలావిడే బన్ను ప్యాకెట్ తీసుకుని అభిలాష్ ని చూడడానికి హాస్పిటల్ కి వస్తుంది హాస్పిటల్లో అభిలాష్ అమ్మ కల మామయ్య అందరూ ముసలావిడిని దగ్గరికి కూడా రానివ్వకుండా తిట్టడం అంతా చేస్తారు వెళ్ళిపో కొట్టి లో పడుకోబెట్టింది కాకుండా మళ్ళీ వచ్చావా అని అంటారు అందుకు ముసలావిడే మనసు కష్టంగా ఉంది రాత్రి అంతా నిద్రపోలేదు ఒకసారి చూడనివ్వండి అని అన్న తిడుతూ ఉంటారు అప్పుడు హాస్పిటల్ కి సతార్ మరియు బిట్టు వస్తారు వాళ్ళకి వీళ్ళకి ఒక పెద్ద గొడవ జరుగుతుంది అభిలాష్ మామయ్య బిట్టు కొట్టుకుంటారు తర్వాత ముసలావిడిని ఇంటికి తీసుకొస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ముసలావిడిపై కొడుకు సత్తారు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మా ఇదంతా భరించడం నా వల్ల కాదు నాకేం తెలియదు లేదని కోపంగా చెప్పి తన ఆటో ఎక్కి వెళ్లిపోతాడు కోడల్ నజీర్ కూడా ముసలావాడి తిడుతుంది పోలీసులు కేసు డీటెయిల్ గా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు అభిలాష్ స్టేట్మెంట్ తీసుకుంటారు రాధాకృష్ణ డాబాబాయ్ వచ్చి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ని మానిటర్ చేస్తారు తర్వాత సర్దార్ రాత్రి అమ్మకి సారీ చెప్పి తిన్నవా ఏవైనా అని అడుగుతాడు ముసలావిడ వచ్చి నాకేం ఇబ్బంది లేదు నువ్వు నిద్రపో వెళ్ళు అంటుంది సర్దార్ నేను అందరితో మాట్లాడాను ఇక మీదట మనకి ఏ సమస్య ఉండదు అంటాడు తర్వాత కథ ప్రెసిడెంట్ కు వస్తుంది అభిలాష్ సౌదీ కి వచ్చి బిట్ కలుస్తాడు బిటు అందరు కలిసి ఆ ముసలావిడి పై ఐదు సంవత్సరాలు శిక్ష పడేంతగా నేరం మోపారు ఈ వయసులో అవి కోడి మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండడం ఎంత కష్టంగా ఉంటుంది అంటాడు మరి ఈ కేసుని మనం బయటే సెటిల్ చేయ కదా అని అభిలాష్ అంటాడు ఆల్రెడీ విచారణకు వెళ్లిన కేసుని సెటిల్ చేయడం కుదాడు బిటు తర్వాత కథ మళ్లీ పాస్ట్ వస్తుంది ఇప్పటి వరకు కోర్టులో జరిగిన రెండు హీరింగ్ లకు ముసలావిడ హాజరు కాలేదని మళ్లీ తనకు రెండు బెయిల్ ఏర్పాటు చేయాలని బిటు సర్దార్తో మాట్లాడుతూ ఉంటాడు దానికి ఒక మనిషిని నేను తీసుకొస్తాను ఇంకొకరు నజీర్ ని తీసుకురా అని సతార్ తో చెప్తాడు బిట్టు నజీర్ ఈ కేసు ముందుకు జరగడానికి నేను ఒకను అని సతార్ నువ్వు ఏం సంపాదించావు ఇప్పటి వరకు కనీసం మనకంటూ పిల్లలు కూడా లేరు అని సత్తార్ తిడుతూ ఉంటుంది ముసలాడ ఇవన్నీ తన రూమ్ లో ఉండి వింటూ ఉంటుంది సతార్ రూమ్ లో ఉంచి బయటకు వస్తాడు మళ్ళీ సతార్ దగ్గరికి నజీర్ వచ్చి ఏం మాట్లాడింది అంటే సత్తార్ నీకు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి నజీర్ మా అమ్మేనా అంటాడు నజీర్ అది నేను వేరుగా చెప్పాలా అంటుంది తర్వాత మార్నింగ్ తన అమ్మని విడిపించుకోవడానికి తనకి ఇష్టం లేకపోయినా బాధపడుతూ వదిలేసి వెళ్తాడు ముసలావిడ తను వేరుగా ఒక ఇల్లు చూసుకొని ఉంటుంది మళ్ళీ రాత్రి సతార్ ముసలావిడ దగ్గరికి వచ్చి రామ్మ నీవు లేకపోతే నేను ఉండలేకపోతున్నా అంటాడు ముసలావిడ మాత్రం రాను నేను నా గురించి నా వల్ల మొదలైన ఈ కేసు గురించి నేనే చూసుకుంటాను నువ్వు వెళ్ళు సతార్ అని డోర్ వేసుకుంటుంది తర్వాత అమ్మను సతార్ వదులుకున్న విషయం బిట్టుతో చెప్తాడు బిటు ఆవిడ నిన్ను కన్న తల్లి తన్ను వదిలేసే బదులు నువ్వే వెళ్లి చావచ్చు కదరా అంటాడు కి ఇవన్నీ మనసులో తిరుగుతూ ఉంటాయి భార్య నజీర్ అన్న విషయాలు అమ్మను వదిలేయడం బిట్టు చావు అని అనటం సతార్ ఒంటరిగా ఒక చోట ఉండి ఏడుస్తూ ఉంటాడు తర్వాత ముసలావిడ కేస్ వన్ మీద లాయర్ ని కలవటానికి లాయర్ ఇంటికి వస్తుంది లాయర్ చనిపోయి ఉంటాడు అప్పుడు నిరుత్సాహంతో వెళ్లిపోతుంది లాయర్ అసిస్టెంట్ ఆయన గోకులన్ ముసలావిడని చూసి మీ కేసు నేను డీల్ చేస్తాను అని అంటాడు ముసలావిడ ఒకంటుంది ఇక్కడ నజీర్ తన భర్త సతార్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేస్తుంది ముసలావిడ బెయిల్ కోసం లాయర్ గోకులన్ సాక్షుల కోసం మనుషులను మాట్లాడతాడు ముసలావిడ దగ్గర డబ్బులు ఉండవు తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి డబ్బులు ఇస్తుంది నెక్స్ట్ కోర్టు లో చాలా కేసులు జరుగుతూ ఉంటాయి అప్పటి వరకు చేసి తర్వాత తన కేసు వచ్చాక జడ్జి తనకు బెయిల్ ఇస్తారు పోస్ట్పోన్ చేస్తారు తర్వాత తన లైఫ్ బతుకుతూ ఉంటుంది ఒకతే డబ్బుల కోసం పిండి వంటలు చేసి అమ్ముకుంటుంది తర్వాత నజీర్ ముసలావిడ్ దగ్గరికి వచ్చి సతార్ కనపడట్లేదు అని ఏడుస్తూ చెప్తుంది వాడికి ఏం కాదు వాడు వస్తాడని చెప్పి నజీర్ ని పంపిస్తుంది ముసలావిడ మళ్ళీ కోర్టు లో కేసు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది అదే లో అభిలాష్ నాన్న శశిధర్ చనిపోతారు మళ్లీ కోర్టులో కేసు సంబంధించిన అవుతూనే ఉంటాయి బిటు ముసలావిడిని కలిసి సతార్ గురించి అడుగుతాడు ఎందుకు రాలేదు వాడు ఇంకా అని చెప్పి వాడు వెళ్లిన చోటు అంత మంచిదై ఉంటుంది అని ముసలావిడి చెబుతుంది తర్వాత కేసు వాయిదాలు పడుతూ ఉంటుంది ఆపోజిట్ సాక్షులు రాక ఒకసారి కోర్టు లో గొడవలు జరగడం వల్ల ఒకసారి జడ్జి లీవ్ తీసుకోవడం వల్ల ఒకసారి ఇలా చాలా రీజన్స్ వల్ల కేసు వాయిదాలు పడుతూనే ఉన్నా కోర్టు లో ఒక రోజు హీరింగ్ జరుగుతున్న టైం లో ముసలావిడ షుగర్ తక్కువై పడిపోతుంది ఈ కేసుల వలన తను చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది మళ్ళీ మెజిస్ట్రేట్ మార్పు అని చెప్పి ఈ కేసు వాయిదా పడినప్పుడు ముస్లావిడ ఈ కేసు అయిపోయినంత వరకు నేను బ్రతుకుంటానా అంటుంది లాయర్ గోకుల తొందరలోనే అయ్యేలా చేద్దాంలే అమ్మా అంటాడు ఇక్కడేమో నజీర్ బిట్టు సత్తార్ ని వెతుకుతూ ఉంటారు చనిపోయిన వాళ్ళలో మీ భర్త సత్తార్ ఉన్నాడా అని చూడమని నజీర్ ని పోలీసులు పంపిస్తారు కానీ అక్కడ ఉంది సతార్ కాదు వీళ్ళకు సత్తార్ బతుకున్నాడా చనిపోయాడా అని అర్థం కాదు ఒక రోజు బిట్టు నజీర్ ఫాదర్ నజీర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు సత్తార్ చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ కోసం దానికి నజీర్ ఒక్కోజు ఏడుస్తూ ఉంటుంది తర్వాత కోర్టులో మారిన కొత్త జడ్జ్ తొమ్మిది సంవత్సరాల నుండి ఈ కేసు ని కొనసాగిస్తున్నందుకు లాయర్ పై పోలీసుల పై కోపం చూపిస్తాడు నెక్స్ట్ హీరింగ్ ఆరు నెలలకు పోస్ట్ పోన్ చేసి అప్పటికి ఈ కేసులో సాక్షులు విక్టిమ్ అందరూ హాజరు కావాలని చెప్తాడు చాలా సంవత్సరాల నుండి ముసలావిడ నవ్విందే లేదు జీవితంలో ఓడిపోతూనే ఉంది కనీసం ఒక్కసారైనా ఆమెను గెలవనివ్వరా అని బిటు అభిలాష్ తో చెప్తాడు తర్వాత అభిలాష్ అండ్ బిటు సాక్షుల కోసం తిరుగుతారు అందులో రాధాకృష్ణ నాలుగు సంవత్సరాలుగా సృహలోనే ఉండడాన్ని తెలుస్తుంది తర్వాత అభిలాష్ పన్నుకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ని రాధాకృష్ణ తో ఉండే బోస్ ని కలిసి మాట్లాడతారు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పక్కన ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి కాల్ చేసి ఈ కేసు గురించి చెప్పి సాక్ష్యం చెప్పడానికి రమ్మని చెప్తారు తర్వాత కేసు లాస్ట్ హియరింగ్ స్టార్ట్ అవుద్ది సాక్షులందరూ కోర్టులోకి కోర్టు లోకి వచ్చి సాక్ష్యం చెప్తారు అందరూ పాజిటివ్ గా జరిగింది మాత్రమే చెప్తారు ఎక్స్ట్రా ఏం యాడ్ చేయకుండా ముసలావుడు తన అభిలాష్ ను కొట్టిన నేరం ఒక్కోవడంతో జడ్జి కేసు చేసి నేరం చేసినందుకు ముసలావుడు ఐదు వేలు జరిమానా కోర్టు సమయం ంత వరకు రిమైండ్ లో ఉంచమని శిక్ష వేశాడు తర్వాత ముసలావిడ అభిలాష్ తో తను చేసిన పలహారాలు ఇచ్చి నిన్ను చూడడానికి చాలా సార్లు వచ్చాను బాబు కానీ ఎవరు లోపలికి రానివ్వలేరు అని చెప్తుంది తన కన్సర్ ని తన క్షమాపణను ముసలావిడ అభిలాష్ కి కన్వే చేస్తుంది తర్వాత ముసలావిడ వాష్రూమ్ కి వెళ్తుంది అభిలాష్ అతని అమ్మాయిని కళకు ఫోన్ చేసి ముసలావిడను తన ఇంటికి తీసుకొస్తా అని చెప్తాడు ఆమె ఇప్పటికే చాలా మంది ఉన్నారు వద్దని ఉంటుంది ఇంతలో వాష్రూమ్ లో ముసలావిడ పడిపోతుంది నెక్స్ట్ హాస్పిటల్ లో ముసలావిడను అభిలాష్ మరియు అతని ఫ్యామిలీ అమ్మ కళ అనుశ్రీ చూసుకుంటూ ఉంటారు అందరితో మూవీ ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్